ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇదైతే సెప్టెంబర్ 3 అండి, మంగళవారం అనమాట. ఆ రోజైతే ఇంకా చరిష్మాకి బాక్స్ అవన్నీ పెట్టాలి కదా, ఇంకైతే నాకైతే పూజ అన్నీ చేసుకోవాలని చెప్పేసి త్వరగా లేపుదామని చెప్పేసి అయితే 5కి మెలకు వచ్చేసిందండి. యశ్విత కూడా 5కి లేచింది అనమాట. ఇంకా మళ్ళీ పడుకుంటే లేట్ అవుతుంది అని చెప్పేసి అనమాట. ఇంకా నేను 5కే లేచి ఇంక అన్ని పనులు అయితే చేసుకున్నాను అనమాట. ఒక సైడ్ సాయి పెట్టాను, ఒక సైడ్ నాటుకోడి గుడ్డులు అండి చరిష్మాకి ఇద్దామని చెప్పేసి, ఒక సైడ్ రైస్ పెట్టాను, ఇంకా కొద్దిగా గిన్నెలు ఉంటే వాష్ చేశాను అనమాట. ఇంకైతే ఫైనల్గా నేను స్నానం అయి చేసేసాను. ముందు రోజు నైట్ ఫుల్గా జలుబు చేసేసిందండి, సో అందుకేనమాట ఇంకా నేను స్నానం చేసేసి ఫ్రెష్ అయితే అయిపోయాను. అయిపోయాక బయటకు అడిగాను అనమాట, ముందే కడిగాను. అది కొంచెం తడి ఆరాక అయితే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇదంతా మంగళవారం అండి, ఇంక అప్పటికే 7 కూడా అవ్వలేదు అనుకుంటా. ఆ ముగ్గు అంతా పెట్టాను, అన్నీ రెడీ చేసుకునేసరికి 7:15 అయిందండి. తర్వాత అయితే ఇంకా పూజ దీపం పెట్టడానికి అయితే రెడీ అయ్యాను. ఇక్కడైతే చూస్తున్నారు కదా, అదే నా ట్రైపాడ్ అండి, నాతో పాటు ఉంటుంది. ఇంకా చరిష్మా పడుకొని లేచింది, స్కూల్కి వెళ్ళాలి కదా, సో అందుకే ఇంకా బద్ధకం అయితే తీరుస్తూ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, నైట్ నిద్ర ఉండదు అలా అని చెప్పేసి లేట్గా లెగిస్తే మొత్తం పని అంతా లేట్గా అవుతుందన్నమాట. అలా అని చెప్పేసి ఇంకా 5కే లేచాను. ఇదైతే పప్పాయ కట్ చేసి పెట్టుకున్నాను చరిష్మాకి స్నాక్స్ అండి. ఇంకైతే చరిష్మాకి ఇంకా జడలేస్తూ ఉన్నాను అనమాట. పెట్టే రబ్బర్లు ఎక్కడ పడేసిందో ఎక్కడ పెట్టిందో తెలియదండి, అవే వెతుకుతూ ఉన్నాము. చిట్ట అక్కడే ఉంది, కూర్చుందనమాట. సో ఫ్రెండ్స్, మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొచ్చారండి. ఉప్పు పసుపు వేసి నీట్గా కడిగేసాను అనమాట, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇటు సైడ్ అయితే యశ్వితకి ఉక్కిరి పెట్టి ఉన్నాను మధ్యలో, అదే సిర్లెక్ నేను ఇంటి దగ్గర ప్రిపేర్ చేసింది. ఇక్కడైతే చికెన్ అనమాట. సో ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి, చికెన్ అయితే పెట్టాను అనమాట. ఇదైతే యశ్వితకండి, లైట్గా ఒక స్పూన్ ఘీ వేసాను, అయిపోయింది, తినిపెట్టాలి. ఇంకా ఫైనలీ అయితే చరిష్మా స్కూల్కి రెడీ అయిపోయిందండి. మార్నింగ్ త్వరగా లేవడం కూడా, మిషన్కి బట్టలు వేయడము, నెక్స్ట్ అన్ని మ్యాట్స్ అన్నీ వాష్ చేశానండి, అవన్నీ ఆరేసేసాను అనమాట. ఒక సైడ్ చికెన్ పెట్టేశాను కదా, ఇది అవుతూ ఉంది. ఇంకైతే యశ్విత అస్సలు ఉండడం లేదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే యశ్వితకి అనమాట ఎత్తుకొని తినిపించాలన్నమాట ఫుడ్. చూడండి ఎట్లా చూస్తుందో, తినిపిస్తే తినట్లేదు. సో బయటకు తీసుకెళ్ళి ఎత్తుకొని అయితే తినిపిస్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ దానికైతే ఇది ఇంకా త్వరగా లేచిపోయాను, ఫుల్ కోల్డ్ కదా అందుకని చెప్పేసి యశ్వితతో పాటు పడుకుంటూ పోయానండి మధ్యాహ్నం. ఈవినింగ్ టైం అనమాట, వర్షం పడుతూ ఉంది, క్లైమేట్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ నేను వర్షంకి ఇలా ఉంటే పాపం విజయవాడలో ఈ వర్షం చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, వర్షం పడితే బాగుంటుంది బట్ ఎక్కువ పడితే ప్రాబ్లమే కదా. ఫ్రెండ్స్, ఈవినింగ్ అయిందనమాట, చరిష్మాకి ట్యూషన్ దించొచ్చానా, ఈ బట్టలు ఫోల్డ్ చేయాలండి. ఇంకైతే చూడండి ఇల్లు ఎట్లా ఉందో, యశ్విత అయితే తిరుగుతుంది. ఇదిగోండి వాకర్లో అయితే తిరుగుతుంది అనమాట. యశ్వితకి ఉక్కిరి పెట్టున్నాను ఇంటి దగ్గర ప్రిపేర్ చేసిన సిర్లెక్కు. ఇంకా ఒక సైడ్ అయితే చాయ్ పెట్టుకోవాలి, పెడతాను. సో ఫ్రెండ్స్, ఎప్పటికిన్నులు అప్పుడు తోమేస్తూ ఉన్నాను అనుకుంటున్నారు, ఇక్కడ టిక్ టిక్ కొడుతుంది ఫ్రెండ్స్, అన్నీ లాగేసి తోసేస్తుంది అనమాట. ఇంకా కొంచెమే ఉన్నాయి గిన్నెలు, ఎప్పటివరకు తోమేస్తున్నాను. ఇటు సైడ్ ఉక్కిరి, ఇటు సైడ్ అయితే చాయ్ పెట్టాను. ఇంకా చరిష్మాకి ట్యూషన్ డ్రాప్ చేశాను కదా, తీసుకురావాల్సిన టైం అయితే అయిందండి. సో ఫ్రెండ్స్, నేనైతే వెళ్తున్నాను అనమాట. యశ్విత దగ్గర వాళ్ళ నాన్న ఉన్నారు, చూసారు కదా 7:38 అయ్యిందండి ఆ టైంలో అండి. నేనే డ్రాప్ చేసి నేనే తీసుకొస్తానమాట. ఇంకా తను ఒక్కదాన్ని తీసుకురావడం నాకు ఇష్టం లేక తను వెయిట్ చేస్తుంది, నేను కానీ వాళ్ళ నాన్న కానీ వెళ్ళి తీసుకొస్తాము. సో ఫ్రెండ్స్, థంబ్నైల్ ఏంటి అలా పెట్టాను అనుకుంటున్నారా, ఎవరో ఇన్స్టాలో మెసేజ్ చేశారండి, మీరు రెడీ చేయకుండా షోకేస్గా ఎవరో రెడీ చేస్తే మీరు సెల్ఫీ తీసుకొని చెప్పేస్తున్నారని చెప్పేసి, వాళ్ళకి యూట్యూబ్లో చూడు అని చెప్పాను. సో ఫ్రెండ్స్, నేనైతే ముందు రోజే నైట్ టైం ఉంటే మాత్రం ఎంత టైం అయినా సరే కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకుంటానండి. ఇంకైతే అవి వాష్ చేయాలి, బాటిల్స్ కడగాలండి. పేజీకాయలు, బీరకాయ తొక్క పచ్చడి చేయాలంట మా హస్బెండ్, బీరకాయ తొక్క పచ్చడి, పేజీకాయలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా ముందు రోజు నేను కట్ చేసి పెట్టుకుంటే కదా నెక్స్ట్ డేకి నాకు కాస్త ఫ్రీ అవుతుంది. సో అందుకే బీరకాయ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను, గ్యాస్ కూడా క్లీన్ చేసేసాను. ఇంకా గిన్నెలు అయితే తోమాలి, వాటర్ బాటిల్స్ క్లీన్ చేయాలి. ప్రస్తుతానికైతే ఇక్కడికి అయింది. చరిష్మా అయితే యశ్వితను ఆడిపిస్తుందండి, చూడండి పడిపోకుండా ఎలా కాలుతో లాక్ చేసిందో. వీళ్ళిద్దరు అయితే ఇలా ఆడుతూ ఉన్నారు, నేను కాసేపు కూర్చొని తరువాత అయితే ఇంకా గిన్నెలంతా తోమేసి బాటిల్స్ అవి క్లీన్ చేశానన్నమాట. రోజు కష్టమవుతుందండి, చాలా అంటే చాలా పని ఆమె లేకపోవడము. నెక్స్ట్ ముందు రోజు అన్ని నీట్ చేసిస్తే మార్నింగ్కి ప్రశాంతంగా ఉంటుంది కదా, అలా అని చెప్పేసి ఇంకా బాటిల్ కడిగేసి కిచెన్ క్లీన్ చేసేసి సింక్ కూడా వాష్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇదేనమాట గిన్నెలు తోమడము, క్లీన్ చేసుకోవడం అలాగా. ఇప్పుడైతే వాటర్ బాటిల్స్ ఫిల్ చేయాలండి. గిన్నెలంతా తోమేశాను చెప్పాను కదా, రేపటి కోసం అనమాట. పేజీకాయలు, బీరకాయ తొక్క పచ్చడి చేయాలంటే బీరకాయ అండి,
ఏం చేస్తాను, ఇప్పుడు కట్ చేసుకోకపోతే నాకు మార్నింగ్ అవ్వదనమాట. సో ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి, వీళ్ళు ముగ్గురు ఎక్కడైతే ఆడుకుంటూ ఉన్నారనమాట. సో ఫ్రెండ్స్ అన్ని పనులు అయిపోయాయి అనమాట. సో ఫ్రెండ్స్ ఇటైతే బీరకాయ కర్రీ పెట్టాను అనమాట, చెప్పాను కదా నైటే కట్ చేసుకున్నాను అని చెప్పేసి. ఇటైతే రసం పెట్టాను. ఇక్కడైతే బీరకాయ తొక్క పచ్చడం కోసం అయితే ధనియాలు జీలకర్ర నువ్వులు అండి ఫ్రై చేస్తున్నాను అనమాట. దానికనమాట బీరకాయ టమాటా పచ్చిమిరపకాయలండి, నేనైతే ఈ విధంగా చేసుకుంటాను. రైస్ అయితే ఆల్రెడీ పెట్టేశాను. సో ఇవైతే అవుతున్నాయి అనమాట. చాలా కష్టం అవుతుందండి యశ్వితను చూసుకొని, ఇంట్లో పని చేసుకొని పనామ లేకపోవడము చాలా ఇబ్బంది పడుతున్నాను. సో ఫ్రెండ్స్ ఇంక సైడ్ తొక్కలు ఎగుతున్నాయి, ఇక్కడైతే రష్యం అయిపోయింది అనమాట. ఇక్కడైతే యశ్వితకి ఉక్కిరి అయితే పెట్టున్నాను, చెర్స్మాకి అయితే స్నాక్స్ పప్పాయి పెట్టున్నానండి, ఏవో ఫ్రూట్స్ పెట్టాలన్నమాట. ఈ విధంగా ఉంది కిచెన్ ప్రస్తుతానికి. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే కొత్తిమీర టమాటా పెట్టాను ఇక్కడైతే చిట్టి కుక్కరి. చూడండి మార్నింగ్ హడావుడ్లో కిచెన్ ఎట్లా ఉంటుందో చూడండి. శశ్విత స్నానం అయితే అయిపోయిందనమాట, బొట్టు ఇంక పెట్టాలి, రెడీ చేశాను. నేను కూడా రెడీ అయిపోయాను. ఇదిగోండి రెడీ అయితే అయ్యాను, ఇంకా బొట్టు ఏం పెట్టుకోలేదండి. టైం అయితే 9:30 అయిందనమాట. సో ఫ్రెష్ అయ్యాను, ఇంకా దీపం అయితే పెట్టేయాలండి. సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇది చూస్తున్నాండి. చెరిస్మా స్కూల్కి వెళ్ళిపోయాక యశ్వితకైతే పడుకుని పెట్టేశానండి, అప్పుడు నా పని అవుతుంది. లేదంటే అస్సలు ఉండదండి, తను చూసుకునేసరికి సరిపోతుంది అనమాట. ఇంకా తను పడుకునేలాగా నేను త్వర త్వరగా రెడీ అయిపోయి పూజ అయితే చేసేసానమాట. సో ఫ్రెండ్స్ దీపం అయితే పెట్టేశానమాట. మిషన్కి అయితే బట్టలు వేసాను, ఇంకా ఇల్లు అయితే అంతా గందరగోళంగా ఉంది. శ్విత పడుకుందని చెప్పేసి స్లోగా మాట్లాడుతున్నానండి, లేదంటే సౌండ్ క్లేచిపోతుంది. తను పడుకున్నాక చూడండి ఇల్లు ఎలా ఉందో. ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయిందండి, మార్నింగ్ నుంచి ఏం తీసుకోలేదు కదా, చాలా వీక్గా అనిపించింది. ఛాయ్ అయితే పెట్టుకున్నాను అనమాట, పెట్టుకొని అయితే ఛాయ్ తాగుతున్నాను. ఛాయ్ తాగాక మిగతా పని చేద్దామని చెప్పేసి. సో ఫ్రెండ్స్ అన్నీ వేసేసాను అనమాట, ఇందులో తెల్లుల్లిపాయ వేసాను, నెక్స్ట్ కొద్దిగా చింతపండు అయితే వేసాను అనమాట. నా అక్కడ పెక్కు చింతపండు ఉందండి, సో అందుకే నానపెట్టేసి అయితే వేసుకుంటున్నాను. ఏంటంటే నేను ఊరు నుండి తెచ్చుకుని చింతపండు అండి, సో అందుకే దీని అయితే మిక్సీ పెట్టేస్తాను, పట్టేసి పోపు పెట్టడమే. సో ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే లంచ్కి వచ్చారనమాట. ఇది బీరకాయ తొక్కు పచ్చడి, ఇది నెయ్యి, ఈరోజు వెరైటీలు ఎక్కువైపోయాయండి. రసం, రైస్, బీరకాయ కర్రీ, వేడివేడి అన్నంకి నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇది బుధవారం ఈవినింగ్ అండి, సమ్ము కాల్ చేసిందనమాట, రేపు ప్రోగ్రామ్ ఉంది రెడీ చేయాలి, ముందు రోజు ట్రై చేద్దాం ఆ శారీ కట్టడం, అది వెరైటీ రాత్ అంటే వెళ్ళానమాట ఆటో బుక్ చేసుకొని. అప్పటికే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారండి, వాళ్ళు నైట్ ఉంటారంట. ఎవరు ఎలా రెడీ అవ్వాలి, హెయిర్ స్టైల్ ఎలా వేసుకోవాలి, అవన్నీ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాము. ముందు రోజు అయితే ప్రాక్టీస్ అండి, లేదంటే అప్పటికప్పుడే రెడీ అవ్వాలంటే కష్టమవుతుంది కదా, హెయిర్ స్టైలు ఇంకా శారీ వేర్ చేయడం ఇవన్నీ కూడా. అందుకే ముందు రోజు అయితే ట్రై చేసామండి. ఇంకా యశ్విత అయితే చక్కగా హాల్లో అయితే ఆడుకుంటూ ఉంది, వదిన అయితే చూస్తుంది యశ్విత అని. ఇంకా అక్కడ నుంచి అయితే ఇంటికి అయితే వచ్చాను, వచ్చేసిన తర్వాత డిన్నర్ అయితే చేశాను. ఇంకా కిచెన్లో గిన్నెలు అవన్నీ ఉంటే తోముతున్నాను అనమాట. ఈవినింగే పని అంతా చేయాల్సింది, బట్ ఏంటంటే అటు వెళ్ళడం వల్ల పని ఉండిపోయింది. తర్వాత వచ్చాక అన్నీ చేసి పడుకునేసరికి చాలా లేట్ అయిపోయిందండి మొత్తం. ఎందుకంటే నైట్ క్లీన్ చేస్తున్నాను, మా హస్బెండ్ వస్తే యశ్వితను చూసుకుంటారు, సో అప్పుడు చేస్తానమాట. సో ఫ్రెండ్స్ ఫైనలీ అయితే ఇప్పుడైతే 11 అయ్యింది అనమాట టైము. బాటిల్స్ అన్నీ కడిగేశాను, కిచెన్ కూడా క్లీన్ చేసేసాను ఫ్రెండ్స్, మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసి సింక్ కూడా క్లీన్ చేసేసాను. డైలీ బాటిల్స్ కడుగుతానమాట, ఇప్పుడు ఈ బాటిల్ అయితే తాగడానికి పట్టలు ఇవ్వండి, మొత్తం ఈ గిన్నెలంతా వాష్ చేశాను. ఇప్పుడు ఇప్పుడైతే టైం చూపిస్తాను చూడండి, చూడండి ఫ్రెండ్స్ 11 అయ్యింది, వాళ్ళందరూ పడుకున్నారు. నేనైతే ఇంకా కిచెన్లోనే ఉన్నానమాట, క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇది అయితే 5 సెప్టెంబర్ అండి, టీచర్స్ డే అనమాట, ఆ రోజే ప్రోగ్రామ్ అనమాట. ఇంకా నేను 5కి ఇంటి దగ్గర లేచి రెడీ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 6:15, 6:20 అలా. జడ అయితే ఫైనలీ ఫినిష్ అయ్యింది ఈ పిల్ల. నేను సమ్ముకి జడేసే టైంలో తనైతే ఇంకా మేకప్ అయితే వేస్తుందనమాట, తనకైతే ఇంకా హెయిర్ స్టైల్ వెయ్యాలండి, వేయలేదు, తనకి వెయ్యాలి, తర్వాత వేద్దామని చెప్పి. చూడండి డ్రెస్ని వేసుకుంది, జడ అయితే వేసాను, బ్యాక్
రెండంట తనకి భరతనాట్యం. సమ్ముకి అయితే హెయిర్ స్టైలు ఆ శారీ అంతా నేనే కట్టానండి యూట్యూబ్లో చూసుకుంటూ. ఇంకా శారీ అంతా కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఇంకా చిన్ను అయితే అద్దంలో చూసుకుంటుంది. ఇంక ఇవంతా అయ్యిందనమాట. ఇంకా చిన్ను మొత్తం మేకప్ హెయిర్ స్టైలు శారీ అంతా నేనే రెడీ చేశానండి. ఇన్స్టాగ్రామ్లో ఎవరో ఒకరు కామెంట్ పెట్టారండి, అందరూ పాజిటివ్ పెట్టారు. ఒకరైతే నువ్వేదో వాళ్ళని సెల్ఫీ తీసుకొని షోకేస్గా చెప్తున్నావు, నువ్వు రెడీ చేయలేదు, నీకు అంత సీన్ లేదులే అని చెప్పి. ఓ సో ఫ్రెండ్స్, నేనే రెడీ చేశానా అనిపిస్తుంది. చిట్ట అందంగా ఉంది, అందుకే బాగా వచ్చింది ఫ్రెండ్స్. బొట్టు అన్ని కరెక్ట్గా వచ్చాయి. ఈ పిల్ల ధృతి ఇల్లు నోడి, వన్ స్వల్ప నోడి ఎస్ట్ చిన్నాగిది. మీ ఇద్దరికి ఒక ఫోటో తీస్తాను. ఇది మేకప్ ఏమో కానీ ఇక్కడ చూడండి, ఇంక చిరస్మాకి జడలు ఇవ్వాలి. సో ఫ్రెండ్స్, వీళ్ళు పారాణి పారాణి అంటారు కదా, అదే గోరింట్ సార్ స్టైల్ అనమాట పెట్టుకుంటున్నారు. ఈ పిల్ల అన్ని డ్యాన్స్ అదే భరతనాట్యంకి వెళ్తుంటుంది అనమాట. సో అందుకే తనే చక్కగా రెడీ అవుకుంది. జస్ట్ హెయిర్ స్టైలే నేను వేసాను, మొత్తం తనే రెడీ అయింది. మా చిన్నకి నేను రెడీ చేశాను, తను హ్యాపీ నేను హ్యాపీ. బాగుంది చిన్నమ్మకి, దీన్ని కచ్చా డ్రెస్ అంటారండి. సో ఫ్రెండ్స్, ఎవరో రెడీ చేసిన దాన్ని నేను రెడీ చేశాను చెప్పుకోవడం అసలు అలాగ ఎవరైనా చెప్పుకుంటారా చెప్పండి, అది కరెక్ట్ కాదు కదా. బ్యాడ్ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకైతే చెప్తున్నానండి, నేనే రెడీ చేశాను, మీరు ఎక్కడ రెడీ చేశారు, మీకు అంత సీన్ లేదని అంటున్నారు. ఓకే, మీరు అనుకున్న అనుకోకపోయినా నేనే రెడీ చేశాను. వదిన మ్యాగీ చేసిందనమాట. సో అందుకే వీళ్ళు మ్యాగీ తింటూ ఉన్నారు. ఇంక వీళ్ళకి ఫొటోస్ తీసేసి లైట్గా వీడియోస్ తీసేస్తే అయిపోయినట్టుగా వీళ్ళ పని. బ్యాగు చిన్న సాల్వ్ ఏం కప్పేసింది, ఎందుకు డ్యాన్స్? ఆహా లేదు, సమ్ రూల్స్ వీళ్ళకి చెన్నాగి. ఇంకా 8:30 అంత టైంకి అంతా వీళ్ళు చక్కగా రెడీ అయిపోయారు. అన్నయ్య అయితే వీళ్ళని డ్రాప్ చేయడానికైతే వెళ్ళారనమాట, వీళ్ళని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసారండి. మా అమ్మలు అందరికీ ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్న వాళ్ళు ఇలా రెడీ అయ్యారు. చరిష్మా వాళ్ళకి ఇంకా క్లాసులో ఉండే వాళ్ళు అలా రెడీ అయ్యారనమాట. వాళ్ళు వెళ్ళిపోయాక అక్కడ నుంచి మా హస్బెండ్ నేనైతే ఫిష్ తీసుకోవడానికి అయితే వెళ్ళామండి. శ్రావణ మాసం ఎన్ని రోజులైన నాన్ వెజ్ తినలేదు కదా, ఫిష్ కావాలి అని చెప్తే ఫిష్ తీసుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా ఫిష్ అయితే తీసుకొని వచ్చాము. అక్కడ రకరకాల ఫిష్లు ఉన్నాయండి, బట్ ఏది టేస్ట్గా ఉంటుంది ఏంటని తెలియదు అనమాట. ఏది టేస్ట్గా ఫ్రైకి ఉంటుంది అది ఇచ్చేయండి అని చెప్పాము, అది ఇచ్చారు. సో ఫ్రెండ్స్, అక్కడ తీసుకున్న ఫిష్ ఇదేనమాట. తీసుకొచ్చిన చక్కగా వాష్ చేస్తానండి. దానిలో వేయడానికి పసుపు ధనియాల పొడి, గరం మసాలా, కారం అండి, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట వేస్తాను. నెక్స్ట్ సరిపడా ఉప్పు వేసుకోవాలండి. తవా ఫ్రై చేస్తానమాట. ఇది మొత్తం మసాలా అంతా పెట్టేసి అయితే 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. అలా పెడితే బాగుంటుందని చెప్పారు, ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశానండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ టైం అనమాట. మా హస్బెండ్ వస్తానని చెప్పారు లంచ్కి. సో అందుకే అన్నము రసం ఉంది, ఇవైతే ఫ్రై చేస్తూ ఉన్నాను. చూడండి ఎట్లా ఏడుస్తుందో వంట చేయనివ్వండి. ఇదా ఆ కప్పు పడేస్తుంది ఫ్రెండ్స్, ఏడుస్తుంది ఇవ్వాలంట. ఇప్పుడైతే చిట్టికి సెర్లాక్ కొడుకుపోస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇదైతే టీచర్స్ డే రోజండి, సెప్టెంబర్ 5. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రెడీ అయ్యి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే చేస్తున్నారు. మీకు చూపిద్దామని చెప్పేసి అయితే వీడియో పెట్టాను. సాంగ్ అయితే అక్కడక్కడ మ్యూట్ చేశానండి, లేదంటే కాపీరైట్ పడుతుంది కదా అలా అని చెప్పేసి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో రెడీ అయ్యారనమాట. నేను చూపించాను కదా అమ్మాయి, నెక్స్ట్ వీళ్ళందరూ ఇలా అనమాట, ఒక్కొక్కరు భరతనాట్యం డ్రెస్ ఒక్కొక్కరు ఆ విధంగా అండి. మీరు చాలా బాగా చేశారండి, చూడండి. సాంగ్తో చూస్తే బాగుంటుందండి, బట్ ఎక్కువ ఉంచినా కూడా కాపీరైట్ వస్తుంది కదా. నాకు కరెక్ట్గా యూట్యూబ్ రూల్స్ ఏం తెలియవండి. అందరూ కూడా అడుగుతున్నారు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి ఏం చేయాలని. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అవన్నీ పెట్టానండి, కానీ మానిటైజేషన్ నెక్స్ట్ మిగతా ప్రాసెస్ అంతా కూడా మా హస్బెండ్ చూసుకున్నారు. ఏరా మార్క్స్ పెట్టాను కదా వాళ్ళేనండి, మన చిన్ను ఉన్న నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండు. ఇంకైతే మానిటైజేషన్ ప్రాసెస్ కానీ మొత్తం అప్లై చేసే ప్రాసెస్ అంతా కూడా మా హస్బెండ్ యూట్యూబ్లో చూసి మొత్తం అంతా సెట్టింగ్స్ అన్ని పెట్టుకున్నారు. నాకైతే అవేంటి తెలియదండి, నిజంగా చెప్తున్నాను. వీడియో తీస్తాను, ఎడిటింగ్ చేస్తాను, దాన్ని పోస్ట్ చేస్తానండి, అంతవరకేనండి. మిగతా మ్యాక్సిమం నాకు ఏమీ తెలియదు అనమాట.
అందరూ అడుగుతున్నారు కదా వీడియోని ఎందులో ఎడిట్ చేస్తారని చెప్పేసి, ఇన్సార్ట్ అనే యాప్ ఉంటుందండి, అందులో ఎడిట్ చేస్తానమాట. థంబ్నెయిల్ అయితే పిక్సార్ట్ అనే ఒక యాప్ ఉంటుందండి, అందులో యాడ్ చేస్తానమాట. ఈ విధంగా చూడండి, టీచర్స్ డే రోజు టీచర్కి ఎలా అంటే చేస్తారో ఆ విధంగా సాంగ్స్ అన్నీ చేస్తూ ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్టైల్లో చాలా బాగా చేశారు కదా, చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ చిన్నుకి అయితే బాగా రెడీ అయ్యవు నిన్న, బాగా అందరికన్నా నువ్వే బాగా రెడీ అయ్యవు అనేసి అన్నారంటండి. నేను రెడీ చేశాను కదా చిన్ను స్కూల్ నుంచి వచ్చాక ఆ మాట చెప్తే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. నేమైనా అలా ఎవరైనా చెప్తే చాలా హ్యాపీ కదా. ఇంకైతే నేను కొంచెం సాంగ్ని కొంచెం స్పీడ్గా పెట్టానండి, లేదంటే ఎక్కువ లెంత్ అయిపోయి మీకు కూడా బోర్ అనిపిస్తుంది అని చెప్పేసి మ్యూట్ చేశాను. కాపీరైట్ కారణం వల్ల స్పీడ్గా పెట్టాను, మీకు బోర్ కొట్టకుండా ఉండటం కోసం అండి. ఈ విధంగా అండి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. మీరు కొట్టే ఒక లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుందన్నమాట. ఈ వీడియో నాకు ఇంకొంత మందికి రీచ్ అవుతూ ఉంటుందన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇది ఇంకొక రోజు అండి బయటకు వెళ్ళాము, అది కూడా ఇందులో యాడ్ చేద్దామని చెప్పేసి యాడ్ చేశాను అనమాట. షాపింగ్కి వెళ్ళాము, ఇది ఏ రోజు అనేది డే అయితే గుర్తులేదు, సో అలా అయితే తీసి మీకు పెట్టానమాట. ఇంక షాపింగ్ అంతా అయిపోయింది. మాది వినాయక చవితి షాపింగ్ అండి, చెరిష్మా పిల్లలకి బట్టలు ఉండాలి కదా అలా అని చెప్పేసి వెళ్ళాము. ఇంకా బయట అయితే చూశారు కదా ఎంత రష్గా ఉంది అనేది, ఫుల్ రష్గా ఉందనేసి ఇంకా అయితే బయట అలా తీసానమాట. ఇంకా ఆ రోజు వచ్చేసాక ఫుల్ హెడ్ఏక్ అయిపోయింది, సో అందుకే ఫుల్గా ఆయిల్ అయితే పెట్టేశానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.